బాలీవుడ్ ప్రముఖ నటి దర్శకురాలు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానకరామ్ గూడాలో ఆమె స్వగ్రామానికి తీసుకెళ్తారు. బంధువులు అభిమానుల సమర్థనాంతంలో ఆమె పార్థివ దేహాన్ని రోజు మొత్తం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్కు తరలిస్తారు. అనంతరం ఆమె అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలుగు తమిళ మలయాళం భాషల్లో 200 పైగా చిత్రాల్లో నటించిన విజయ నిర్మల దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి ప్రపంచంలోనే అత్యధిక దర్శకురాలు వహించిన తొలి మహిళా దర్శకురాలుగా ఆమె 2002లో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయ నిర్మల మీనా చిత్రంతో దర్శకురాలుగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్ళాల దొంగాట, 3 పువ్వులు, 6 కాయలు, హేమ హేమీలు, రాబర్ట్ రహీం రామ్, సిరిమల్ల నవ్వింది, భోగిమంటలు, పెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయ నిర్మల 1950లో మత్స్యరేఖ చిత్రంలో తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా పరిచయం అయ్యారు. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్ళు. అక్కడ పలు చిత్రాల్లో నటించి 11వ ఏట పాండురంగ మహత్యం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. తెలుగులో రంగుల రాట్నం చిత్రం ద్వారా హీరోయిన్గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. అల్లూరి సీతారామరాజు, తాత మనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పూలరంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మ బొలుసు, మోసగాళ్ళకి మోసగాడు, 12 కాపురం, పాడి పండుగ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్టులుగా నిలిచాయి. సాక్షి చిత్రంలో మొదలైన వారిని సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల.